చెప్పండి అన్న, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన ఎలా అనిపించింది? వైసీపీ పాలన బాగాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీడీపీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము. మా ప్రజలంతా అదే కోరుకునేది. వైసీపీ పాలన బాగాలేదు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇమ్మని అడిగాడు. ఆ ఛాన్స్ అని వేస్ట్ చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో వాళ్ళకి ఓటేశారు ప్రజలు మొత్తం. ఆ ఛాన్స్ వేస్ట్ చేసుకున్నాడు. 100% చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే మన నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి, నారాయణ గారు ఈసారి గెలిచడానికి అవకాశం ఉందా? 100% వస్తాడు. 100% ఎక్కువ మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాం. 50,000 నారాయణ సార్ అనుకూలించే అంశాలే. నారాయణ సార్ లేదంటే రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని నెల్లూరు జిల్లాని ఎన్నో సంవత్సరాలని పడవలు చెప్పినా కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత 20-30 ఏళ్ళ ముందు చేయని పనులు చేయించాడు. అడవుల్లో కూడా రోడ్లు ఇచ్చాడంటే అంటే అడవులు ఇల్లు లేని దగ్గర రోడ్డు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. నగరాన్ని పురపాలక సంబంధాన్ని ఆయన మినిస్టర్ ఇచ్చిన దానికి దాన్ని న్యాయం చేసుకున్నాడు. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అన్న.